గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి ఈ మండే మార్నింగ్. సో వీక్ బిగినింగ్ కొంత నెగిటివ్ గా కనిపిస్తుంది. జపనీస్ మార్కెట్స్ ఇవాళ పనిచేయడం లేదు, లోకల్ హాలిడే. అండ్ హ్యాంగ్సెంగ్ లాంటి ఇండెక్స్ లో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ చైనా ప్రావిన్సెస్ లో హాంకాంగ్ తో సహా కొంత తుఫాన్స్ ఏవో చెలరేగాయి, కాబట్టి అక్కడ కూడా ట్రేడింగ్ స్వల్పంగా జరుగుతుంది. బట్ అదర్వైజ్ క్యూఆర్ నెగిటివ్. మన మార్కెట్ సంబంధించి కూడా రూపీ వీక్ గా ఓపెన్ కాబోతుంది, ఎందుకంటే మనం ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ కమిటీ రివ్యూ జరిగింది లాస్ట్ ఫ్రైడే ఈవినింగ్, అలాగే సాటర్డే ఈవినింగ్ కూడా రివ్యూ జరిగింది. ఇందులో ఒక 5-పాయింట్ ఎజెండాని ప్రకటించారు. ఈ 5-పాయింట్ ఎజెండా ఏదైతే ఉందో అది మార్కెట్స్ ఊహించినంత ఓవర్ వెల్మింగ్ గా లేదు, ఇన్ఫ్యాక్ట్ అండర్ వెల్మింగ్ గా ఉందని ఎక్కువ మంది నిపుణులు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ ఎన్డీఎఫ్ మార్కెట్లో రూపీ అంటే బయట కంట్రీస్లో, ఎక్స్టర్నల్ కంట్రీస్లో, మన మార్కెట్లో కాదు బయట కంట్రీస్లో రూపీ ప్రస్తుతం డాలర్తో 72.40 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి మన మార్కెట్స్లో ఇవాళ రూపీ మరొకసారి వీక్గా ఓపెన్ కాబోతోంది. అండ్ ఫ్రైడే ఏదైతే మనం లోయెస్ట్ లెవెల్ చూసామో 72.91, ఇవాళ దాన్ని అధిగమించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని కొన్ని అంచనాలు ఉన్నాయి. సో మేబీ ఫ్రైడే రోజు మనం 72.91 నుంచి 71.84కి రికవర్ కావడం చూస్తాం రూపీ డాలర్తో రూపాయి. ఇప్పుడంతా కూడా ఇక స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ అంతా కూడా రూపాయి మూమెంట్స్తో ప్రపోర్షనేట్గా ట్రేడ్ అవుతుంది, ఇది మనం పదే పదే అనుకుంటున్న విషయమే. సో ఇవాళ కూడా రూపీ వీక్గా ఓపెన్ అయింది కాబట్టి ఎస్ఎక్స్ నిఫ్టీలోనూ వీక్నెస్ కనిపిస్తుంది, మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి. అదర్వైజ్ వెన్స్డే లోస్ నుంచి మార్కెట్స్ నిఫ్టీ ప్రధానంగా ఆల్మోస్ట్ 260 పాయింట్స్ కోలుకుంది, బ్యాంక్ నిఫ్టీ మోర్ దాన్ 600 పాయింట్స్ కోలుకుంది. కానీ ఆ ర్యాలీ ఏదైతే మనం చూసామో, షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఒక మ్యాసివ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైతే చూసామో ఆ ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడబోతోంది. వీక్ ఓపెనింగ్ కోసం మళ్ళీ 11,500 కింద మార్కెట్స్ మనకు ఓపెన్ కాబోతున్నాయి. అండ్ రీసెంట్లీ టెస్ట్ చేసిన 11,250 ఏదైతే ఉందో 12th సెప్టెంబర్ రోజు, సో ఆ లెవెల్ని నిఫ్టీ మళ్ళీ అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇట్ ఆఫ్ డే ఫర్ మార్కెట్స్. నెగిటివ్ ఓపెనింగ్ని ఎంతవరకు అబ్జార్బ్ చేసుకుంటుంది మార్కెట్, అలాగే ఎక్కడ సపోర్ట్ వస్తుంది అనేది చూడాలి. సో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర మార్కెట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. సో ఒకవేళ 11,600 పైన కనుక నిఫ్టీ సస్టైన్ కాగలిగితే ప్రమాదం ఏది లేదు. అదర్వైజ్ నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ని కనుక నిలబెట్టుకోలేకపోతే మాత్రం మళ్ళీ ఒక లోవర్ టాప్ని చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ బ్యాంక్ మరింత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. నిఫ్టీ బ్యాంక్లో వీక్నెస్ అనేది మళ్ళీ మనకు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ రూపీ రౌట్ అంటే రూపాయిలో ఉన్న బలహీనత, అలాగే వైడెనింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఈ రెండు మ్యాక్రో ఫ్యాక్టర్స్, మ్యాక్రో పిక్చర్ని దెబ్బతీస్తున్న అంశాలు. కాబట్టి ఈ రెండు అంశాలని మార్కెట్స్ చాలా తీవ్రంగా సీరియస్గా తీసుకుంటున్నాయి. వీటిలో ఇంప్రూవ్మెంట్ వస్తేనే మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది. అదర్వైజ్ ప్రస్తుతానికి మాత్రం ఒక డిటెరియరేటింగ్ మ్యాక్రో పిక్చర్ మనకు కనిపిస్తుంది, అంటే స్థూలంగా మనకు ఆర్థిక వ్యవస్థలో కొంత బలహీనత అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ 3.3% ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్కి ప్రభుత్వం కట్టుబడి ఉంది, అలాగే ఎక్స్పెండిచర్లు ఎటువంటి కట్స్ ఉండవు అంటూ ఆర్థిక మంత్రి చెప్పారు. బట్ దాని ప్రభావం ఇవాళ మార్కెట్స్ మీద ఉంటుందా లేదా అన్నది చూడాలి. అదర్వైజ్ మనకు మార్కెట్స్లో ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్స్ సెక్టర్స్ వైజ్ చూస్తే ఐటీ అండ్ ఫార్మా ఆర్ గోయింగ్ టు బి అన్ ఎ బెటర్ ఫుటింగ్. డెఫినెట్లీ మరికొంత స్ట్రెంగ్త్ కూడా మనం ఈ రెండు కౌంటర్స్, ఈ రెండు సెక్టర్స్ సంబంధించి చూసే అవకాశం ఉంది. బట్ ఆన్ ది అదర్ ఎండ్ ఫైనాన్షియల్స్ వీక్ అవుతున్నాయి, కార్పొరేట్ బ్యాంక్స్ అంటాం మనం, అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కొంత వీక్నెస్ మనకు కనిపిస్తుంది. అలాగే ఎక్స్పెన్సివ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ లాంటివి మరింత అమ్మకాల ఒత్తిడికి లోనే అవకాశం ఉంది. అండ్ ఎఫ్ఎంసీజీ అంటే కన్జ్యూమర్ స్టేపుల్స్, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఈ రెండింటిలోనూ కూడా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. చాలా కంపెనీస్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఇవన్నీ ఈ మధ్య చాలా హ్యూజ్ కరెక్షన్స్ రావడం చూసాం. అంటే ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీటిలో సెల్లింగ్ చేస్తున్నారు. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, అలాగే ఆటోస్లో ఒక స్లో డౌన్ అనేది మనం గమనిస్తున్నాం, కాబట్టి ఆటోస్ కూడా వీక్గానే ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా అండ్ సెలెక్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే మనకు పాజిటివ్ ట్రెండ్ ఉంది, మిగతా అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో బట్ అలా అని చెప్పేసి ఎఫ్ఎంసీజీని పూర్తిగా పక్కన పెట్టమని కాదు, దేర్ ఆర్ సమ్ కంపెనీస్ ఇంకా ఇప్పటికి అండర్ వాల్యూడ్ కంపెనీస్ ఉన్నాయి,
ఫర్ ఇన్స్టెన్స్ టాటా గ్లోబల్ బెవరేజెస్, ఇమామి, జ్యోతి ల్యాబ్స్ ఇలాంటి కంపెనీస్లో దేర్ మే బి సమ్ సెలెక్టివ్ బయింగ్, అది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే ప్రస్తుతం మనకు కీలకం. డోంట్ గో బై ది ఇండెక్స్ మూమెంట్స్, డోంట్ గో బై సెక్టరల్ మూమెంట్స్ కూడా. సో బీ స్టాక్ స్పెసిఫిక్, అండ్ స్టాక్ పికింగ్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా చేయాల్సిన సమయం ఇది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి ట్రేడింగ్ ట్రెండ్ ఈ వారంలో మనం గమనించిపోతున్నాం. యా, దో నిఫ్టీ మనకి ఫ్రైడే రోజు అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుంది చూసామండి, విచ్ ఇస్ 11,485. బట్ అగైన్ ప్రాబ్లీ అప్ సైడ్ అనేది క్యాప్ గానే మనకు అనిపిస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. నా ఉద్దేశంలో 31st రోజు ఏదైతే బార్ ఫార్మేషన్ చూస్తున్నాం మనం చార్ట్స్ లో 11,640 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ అనేది మనకు కనపడుతుంది. సో 11,640 అండ్ 11,727 బార్ లో అండ్ హై రెండు కూడా. సో మొత్తం రేంజ్ అనేది మనకి రెసిస్టెన్స్ పాయింట్ గా మనం చూస్ చేసుకుంటాం. బట్ ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ ఒక రేంజ్ అనేది డెఫినెట్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అవడం చూసాం. ఇంతకుముందు ఏదైతే 11,400 అండ్ 11,800 అని కూడా రేంజ్ కాస్త, ఇప్పుడు 11,240 నుంచి 11,640 దాకా చేంజ్ అవడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో స్వింగ్ హై బ్రీచ్ అవుతుందా, ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. 7th September రోజు ఏదైతే హై ఉందో 11,558, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ ఫస్ట్ రెసిస్టెన్స్ క్లోజింగ్ బేసిస్. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ ఆ బార్ హై ఏదైతే ఉందో 11,603. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి 60-70 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి మేబీ ఈ స్టేజ్ లో సెల్ ఆన్ ర్యాలీస్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే 11,640 రెసిస్టెన్స్ అనుకుంటే మనం దాని అబో ఒక 10-20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే రిస్క్ టు రివార్డ్ అనేది సెల్లర్స్ కే ఎక్కువ ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ అగైన్ మనకి ఫ్రైడే అండ్ థర్స్డే గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది మార్కెట్. సో 11,380 నుంచి 11,430 ఇస్ ద గ్యాప్. సో ఆ 50 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఇఫ్ నాట్ నౌ మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సెలవు ర్యాలీస్ కానీ మనం నిఫ్టీ చెప్తాం 640 అబోవ్ స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ గ్యాప్ అనేది మనం చూసాం. సో నా ఉద్దేశంలో 26,989 ఏదైతే ఫ్రైడే లో ఉందో ఆ లో అండ్ థర్స్డేస్ హై ఐ థింక్ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్, 26,895. సో ఈ రెండు పాయింట్స్ దగ్గర మనకి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అగైన్ స్వింగ్ హై చూస్తే కనుక 27,552 అంటే ఫ్రైడే క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 550 పాయింట్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెలవు ర్యాలీస్ గా మనం చెప్పుకోవచ్చు విత్ స్టాప్ లాస్ అబౌ 27,600. మార్కెట్స్ కానీ గమనిస్తే లాస్ట్ 2 డేస్ లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ చూసాము. అయితే మళ్ళీ ఈ రోజు గ్లోబల్ కీస్ బాగాలేని కారణంగా మళ్ళీ అటు రూపీ అనేది కొంత వీక్ గా ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ వస్తుంది. అయితే ఈ గ్యాప్ డౌన్ ఎక్కువగా మెజారిటీ స్టాక్స్ లో మనకి షార్ట్స్ లాస్ట్ 2 డేస్ కొంచెం కవరింగ్ చూసాము. మళ్ళీ ఈ రోజు ఫ్రెష్ షార్ట్స్ అనేది బిల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు ఎఫ్ఎండో డేటా కానీ గమనిస్తే ఎఫ్ఐస్ కూడా ఎక్కువగా షార్ట్ వైపు మనకి మొగ్గు చూపుతున్నారు. దాంతో పాటు పుట్స్ కూడా ఎక్కువగా బై చేస్తున్నారు. నేను అనుకోవడం మా మార్కెట్స్ ఈ రోజు కూడా కొంత క్లోజింగ్ కూడా వీక్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ లెవెల్లో క్లోజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ గా చూడాల్సి ఉంటుంది. అంటే 11,420 లేకపోతే 440 పైన క్లోజ్ అవుతుందని చూడాల్సి ఉంటుంది. ఎక్కువగా సెల్లింగ్ కి మనకి ప్రిఫర్ చేయమంటాను. అందులో భాగంగా బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను, బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకోమంటాను. ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్ గా కొంచెం మిగతా అదర్ బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే కొంతమేర అవుట్ పర్ఫామ్ చేసింది. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ టైం కూడా రివర్స్ అయింది. ఈసారి కూడా ఈ లెవెల్ నుంచి 328 నుంచి కూడా కొంచెం వీక్ అవ్వచ్చు. దీన్ని సెల్ చేయమంటాను. 332 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 320 బ్రేక్ అయ్యే అవకాశాలు మనకు పొజిషన్ ట్రేడింగ్ పరంగా కనపడుతున్నాయి. బట్ ఇంటర్డే మాత్రం 324 to 322 దగ్గర షార్ట్ ని క్లోజ్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఎస్బీఐ కూడా క్లోజర్ గా 280 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా సెల్లింగ్ చేయమని చెప్తాను. తర్వాత బయింగ్ వెళ్ళాలనుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి కమాడిటీ స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే లైక్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఒకటి, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్. అయితే ఈ రోజు వాటిలో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అయితే ఈ రోజు రేపు చూసి జిందాల్ స్టీల్ అండ్ పవర్ ని ఎవరి డిప్లో కూడా బై చేసుకోవచ్చు. నేను అనుకోవడం జిందాల్ స్టీల్ అండ్ పవర్ 240 ప్లస్ జోన్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మాత్రం వద్దంటాను. ఈ రోజు వెయిట్ చేసి రేపు కూడా వెయిట్ చేసి కరెక్షన్స్ లో దాన్ని కొనుక్కొని 220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 240 లెవెల్స్ ని జిందాల్ స్టీల్ అండ్ పవర్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీ విషయానికి వస్తే మనం చూస్తున్నాం నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 11,500 పైన సస్టైన్ అయింది. అయితే ఈ రోజు మళ్ళీ 11,500 బిలో ఓపెన్ అవుతుంది. కాబట్టి నేను అనుకున్న 11,420 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా షార్ట్ టర్మ్ కి మాత్రం నిఫ్టీ కూడా సెల్ అండ్ రాలీస్ అని చెప్తాను. వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న $1 million గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ మొన్న కూడా
ఇజ్రాయెల్ టెల్ అవీవ్ లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి నేతృత్వంలో ఒక టీం వరల్డ్ వైడ్ రోడ్ షోస్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇజ్రాయెల్లో కూడా టెల్ అవీవ్లో ఈ గ్లోబల్ స్టార్ట్అప్ ఛాలెంజ్ $1 million ఛాలెంజ్ని నిర్వహించడం జరిగింది. ఇందులో రకరకాల స్టార్ట్అప్ కంపెనీస్ ఫ్రమ్ ది బ్యాంకింగ్ కార్పొరేట్స్ అలాగే ఇన్వెస్టర్స్ నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొంటాం. అండ్ ఫిన్టెక్ అగ్రిటెక్ ఎమర్జీ టెక్ ఏరియాస్లో 20 ఫైనలిస్ట్ స్టార్ట్అప్స్ పిచ్ చేశాయి $1 million ఛాలెంజ్లో విన్నర్స్గా నిలవడం కోసం. సో ఇందులో $1 million ఎవరైతే ఈ స్టార్ట్అప్ ఛాలెంజ్లో విన్నర్గా నిలుస్తారో వాళ్ళకి ఫండింగ్ లభించబోతోంది. సో ఇజ్రాయెల్లో జరిగిన ఈ మీట్లో జేఏ చౌదరితో పాటు ధర్మేంద్ర సుంకర ఏపీ ఫిన్టెక్ సీఈఓ, ఏపీ ఫిన్టెక్ జనరల్ మేనేజర్ అనీషా చౌదరి, అలాగే డిసిఎఫ్ వెంచర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది లక్ష్మీ పొట్లూరి ఆధ్వర్యంలో. యాక్సెస్ ఇన్నోవేషన్ కూడా ఇందులో ఒక జాయింట్ ఆర్గనైజర్స్గా ఈ ఇజ్రాయెల్లో ఉన్న రోడ్ షోని నిర్వహించడం జరిగింది. సో గ్లోబల్ స్టార్ట్అప్ ఛాలెంజ్ ఫైనలిస్ట్కి ఇచ్చే ఫండింగ్ని వైజాగ్లో నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 22 నుంచి 26 వరకు జరగబోతున్న వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్లో విన్నర్స్ని ఫండింగ్తో సత్కరిస్తారు. సో చాలా ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ 22-26 మధ్య వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ జరగబోతోంది. సో అందులో ఎటువంటి విన్నర్స్ని మనం చూడబోతున్నాం అన్నది అప్పటికి ఆ సస్పెన్స్కు తెర వేయబోతోంది. సో వీలైతే వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్కి ఆల్ ఫిన్టెక్ కంపెనీస్, అగ్రిటెక్ కంపెనీస్, అలాగే ఇతర ఎమర్జింగ్ ఏరియాస్కి సంబంధించిన టెక్నాలజీ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇది ఒక పబ్లిక్ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ. ఈ కంపెనీ ఐపీఓ ఇవాటి నుంచి ప్రారంభమవుతుంది 470 నుంచి 475 రూపాయలు. ఇది ఇష్యూ ప్రైస్ రేంజ్, ప్రైస్ బ్యాండ్. సో కనీసం 30 షేర్స్కి అప్లై చేయాలి. సో ఇందాక అంటున్నట్లుగా ఇది ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ, ప్రధానంగా రైల్వేస్కి క్యాటర్ చేసే సంస్థ. రైల్వేస్కి అలాగే హైవేస్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, టనెల్స్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రన్వేస్ ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా, ఆపరేషన్స్ అన్నిటికీ కూడా ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ సేవలు అందిస్తూ ఉంటుంది. సో మంచి కంపెనీ, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. రైల్వేస్కే రైల్వేస్ నుంచి కంపెనీ ఆదాయంలో 86.7% రెవెన్యూ రైల్వేస్ నుంచి వస్తుంది. మిగతాది 5.6% హైవేస్ నుంచి, అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ నుంచి 5.4% ఇలా ఆదాయం ఆర్జిస్తుంది. హైలైట్స్ చాలా ఉన్నాయి. నెట్ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ క్యాష్ పాజిటివ్ కంపెనీ. ఆల్మోస్ట్ 1200 crores పైగా క్యాష్ బుక్స్లో మనకు అనిపిస్తుంది. 30% క్లయింట్స్ నుంచి అడ్వాన్స్ తీసుకొని అప్పుడు ఆర్డర్ మొదలు పెడుతుంది. సో అందువల్లనే అంత చక్కటి హై క్యాష్ బ్యాలెన్స్ అనేది మనకు అనిపిస్తుంది. అండ్ మరొక హైలైట్ ఏంటి అంటే ప్రభుత్వం నుంచి నామినేషన్ పద్ధతిలో 75% వర్క్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇంకెవరికి ఎవరన్నమాట, ఈ కంపెనీకి డైరెక్ట్గా నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. ప్రధానంగా రైల్వేస్ సంబంధించిన కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో అప్లై చేయొచ్చు, బట్ లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయా లేదా అన్నది మనం అప్పటి మార్కెట్ కండిషన్స్ని బట్టి, అలాగే ఓవర్ సబ్స్క్రిప్షన్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఎలిజిబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, హ్యావ్ ఏ మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ, అది దృష్టిలో ఉంచుకొని అప్లై చేయండి. ఇట్స్ ఎ గుడ్ ఇష్యూ, మంచి ఇష్యూ. కాకపోతే పబ్లిక్ రంగ సంస్థలకు అంత క్రేజ్ కనపడదు మనకు లిస్టింగ్ సమయంలో కానీ, ఆ తర్వాత ట్రేడింగ్లో కానీ. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి, అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ డివిడెండ్ పేయింగ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రామకృష్ణ కలకత్తా నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నేను ఇగాచి మోటార్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి అనుకున్నాను. కొన్నారా మీరు? లేదు, తీసుకుందామని అనుకున్నాను. బోనస్ ఏదో ఇష్యూ చేస్తారని అన్నది, 25:220 ఏదో అని ఇచ్చారు, అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. దాని తర్వాత మిండా ఇండస్ట్రీస్ గురించి కూడా కొంచెం చెప్పండి. ఓకే, ఇగాచి మోటార్స్ అండ్ మిండా ఇండస్ట్రీస్. యా, మిందా ఇండస్ట్రీస్ ప్రాబ్లీ యూ క్యాన్ బై అండి. స్టాక్ ఆల్రెడీ మనకి మంచి కరెక్షన్ కూడా రావడం చేసాం టాప్ నుంచి చూస్తే కనుక. సో ఆల్మోస్ట్ 450-500 రూపీస్ నుంచి కరెక్ట్ అయిన స్టాక్ ఇది.
సో ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో 5 మంత్స్ లో చూస్తే కనుక 350 ఉంది, అండ్ అదే విధంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 394 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు అట్లీస్ట్ 1-1.5 ఇయర్ టైం ఉండాలి. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గా మింద చెప్పొచ్చు మనం. అండ్ ఇగాచి మోటార్ కూడా ప్రాబ్లీ స్టాక్ ఓవరాల్ మిడ్ క్యాప్ స్పేస్ లాగా ఇది కూడా ఒక సెల్ ఆఫ్ మోడ్ లో ఉందండి. ఆల్మోస్ట్ 1100 నుంచి క్లోజ్ టు అరౌండ్ 675 దాకా పడుతుంది చూసాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 750 అండ్ 800 మధ్యలో ట్రేడ్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా. సో డెఫినెట్లీ ఇది కూడా బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో బోనస్ వాట్ ఎవర్ ఇట్ గివ్స్ ఐ థింక్ 2 ఇయర్ వ్యూ ఉంటే మీరు యూ క్యాన్ హోల్డ్ అండి. సో 2 ప్రైస్ పాయింట్స్ లో ఈవెన్ అగ్రాసి మోటార్ కూడా మీరు బై చేయొచ్చు. బోనస్ ఇష్యూ సంబంధించి ఇక్కడ కొద్దిగా క్లారిటీ లోపించింది కంపెనీ ఇచ్చిన నోటీస్ లో. లెట్స్ సీ అండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం కొంచెం డీటెయిల్డ్ గా చూసి దెన్ వీ కెన్ అడ్వైజ్ యూ. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు శ్రీనివాస్. హలో, అదే అండి శ్రీనివాస్. పవర్ ఫైనాన్స్ ఇస్తున్నాడు 4 డేస్ బ్యాక్ 81.45 ప్రైస్ అన్నారు 2500 షేర్స్. లాంగ్ టర్మ్ చూసుకోవటం కొంచెం జరిగి తీసేసుకోకుంటారండి. లాంగ్ టర్మ్ కోసం ఇంకా కొంటా అంటారా? ఇదే షేర్ ఉంచుకోమంటారండి కొంచెం జరిగి తీసుకోమంటారా? ఫైనాన్స్ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీరు అన్నట్టుగా లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం స్టాక్ ఒక చిన్న అప్ ట్రెండ్ వచ్చిందండి. అయితే దానికి ముందు కానీ గమనిస్తే 140 నుంచి కరెక్ట్ అయిన స్టాక్. ఇంకా రీసెంట్ గా మనకి పిఎస్యు స్టాక్స్ లో అంత పెద్ద ట్రెండ్ అనేది ఎంకరేజింగ్ ట్రెండ్ లేదండి. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ఏంటంటే మీరు అన్నట్టుగా ర్యాలీస్ లో క్లోజర్ గా 88-92 ఆ లెవెల్స్ దాటి పెద్దగా పెరగకపోవచ్చు. అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. అట్లా కాదు మీరు ఒక 2-3 ఏళ్ళు ఇంకొంచెం డౌన్ సైడ్ 15-20% డౌన్ సైడ్ వచ్చినా కూడా మీరు హోల్డ్ చేయగలుగుతారంటే హోల్డ్ చేయండి. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ మాత్రం 90+ లెవెల్స్ అండి. అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. తర్వాత మరో కాలర్ లైన్ ఉన్నారు మోహన్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, ఫైజర్ కంపెనీ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ షేర్స్ ఉన్నాయండి, అది ఉంచుకోవచ్చు అంటారండి? మీరు ఏ రేట్లో కొన్నారు? మనం కొనలేదు సార్, అది 92లో పబ్లిక్ ఇష్యూలో మనకు వచ్చింది సార్. అది 92లో వచ్చాయి, ఇప్పుడు చాలా కాలం 25 ఇయర్స్ మోర్ దాన్ 25 ఇయర్స్ అంటే అప్పుడు వైత్ లెడర్ లో ఉండేదండి. ఓకే, అది ఫైజర్ లో కలిపారండి. వైత్ లెడర్ లేని ఫైజర్ లో మెర్చ్ చేసిన మీకు ఆ షేర్స్ అలర్ట్ అయ్యాయి. అవును సార్, రైట్. హోల్డ్ చేయొచ్చా ఫైజర్? ఫైజర్ డెఫినెట్ గా మీరు హోల్డ్ చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం. మీరు ఎంఎన్సీ కంపెనీలో చూస్తే ఫైజర్ అవుట్ పర్ఫార్మ్ చేసిన కంపెనీ, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈవెన్ రీసెంట్ గా అయితే కొంచెం ఏంటంటే రీసెంట్ గా పెరిగిన దాని వల్ల ఏంటంటే కొంచెం స్టాక్ ఎక్స్పెన్సివ్ అండి. అదే మన ఇండియన్ కంపెనీస్ చూసుకుంటే 25+ పిఏ తో ట్రేడ్ అవుతున్నాయి, అదే ఎంఎన్సీ అయితే మాత్రం 40+ లో అవుతున్నాయి. అది కొంచెం కన్సర్న్ అండి. మీరు ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగొచ్చు, బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చిందండి. ఈవెన్ నేను అనుకోవడం కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఒక 300-400 పాయింట్స్ డౌన్ సైడ్ రావచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్ మాత్రం ఫైజర్ డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు అండి. తర్వాత మెయిల్స్ చూస్తే సురేష్ కుమార్ అడుగుతున్నారు, ఎన్ఆర్ అగర్వాల్ స్టార్ పేపర్ ఆంధ్ర షుగర్స్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చు షార్ట్ టర్మ్ కోసం? చూస్ చేసుకున్న స్టాక్స్ ఆర్ నాట్ గుడ్ అండి. స్టార్ పేపర్, ఎన్ఆర్ అగర్వాల్ కూడా ఐ థింక్ ది ట్రేడ్ వెరీ థిన్లీ స్టాక్స్ మీన్ ఎక్స్చేంజెస్ లో. సో షార్ట్ టర్మ్ కోసం అయితే డెఫినెట్లీ అవ్వాడని చెప్తున్నా. తర్వాత సుధాకర్ అడుగుతున్నారు, ఇర్కాన్ ఇంటర్నేషనల్, డిఫెన్స్, గార్డెన్ రీచ్, షిప్ బిల్డర్స్ ఇవి ఐపీఓస్ మంచివైనా? ఇంకా గార్డెన్ రీచ్ టైం ఉంది కదండి, నెక్స్ట్ వీక్ ఓపెన్ కాబోతుంది కాబట్టి కొద్దిగా టైం ఉంది కాబట్టి లెట్స్ సీ. బట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ మాత్రం డెఫినెట్లీ ఇందాక మనం అంటున్నట్లుగా యూ కెన్ గో ఫర్ దిస్ ఐపీఓ. తర్వాత కొండా వెంకటరాజన్, షుగర్ స్టాక్స్ కొనమని కొంతమంది చెప్తున్నారట బ్రోకింగ్ సంస్థ లో. బజాజ్ హిందుస్థాన్ నెక్స్ట్ 2-3 మంత్స్ లో 250% రిటర్న్ వస్తుందట, కరెక్టేనా? బజాజ్ హిందుస్థాన్ అసలు చాలా అసలు ఉన్న షుగర్ స్టాక్స్ లో చాలా వీక్ స్టాక్ అండి, చాలా హై డెట్ ఉన్న కంపెనీ. షుగర్ స్టాక్స్ ఇక్కడి నుంచి పెరగచ్చేమో, కొంత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, బట్ బజాజ్ హిందుస్థాన్ మాత్రం అవాయిడ్ చేయ తగ్గ స్టాక్ అండి. మనకి రేణుకా తర్వాత హైయెస్ట్ డేట్ ఉన్న కంపెనీ కాబట్టి అవాయిడ్ చేయండి. మీరు ఇదే స్పేస్ లో ఉండాలంటే ఈఏడి ప్యారీ కానీ లేకపోతే ధంపూర్ షుగర్, బలరాంపూర్ చిన్ ఇటువంటి వాటర్ సెలెక్ట్ చేసుకోండి, బజాజ్ హిందుస్థాన్ మాత్రం వద్దండి. కుమార్, అశోక్ లేలాండ్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కొన్నారట 134 లో, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? యా ప్రాబ్లమ్ ఐ థింక్ ఈ స్టేజ్ లో యూ క్యాన్ హోల్డ్ అండి. స్టాక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం, 126 నుంచి 132 మధ్యలో. సో ప్రీవియస్ హై 132-133 క్రాస్ అయితే ప్రాబ్లీ 36-37 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ అగైన్ మీరు ఫ్యూచర్స్ లో పొజిషన్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే కనుక యూ షుడ్ ఎగ్జిట్ విత్ స్టాప్ లాస్. సో
సో నా ఉద్దేశంలో క్లోజింగ్ బిలో 126 మీ స్టాప్ లాస్ పెట్టి పొజిషన్ ఎగ్జిట్ చేయమని చెప్తాను. సో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి మళ్ళీ జరగబోతున్నాయి కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు 9 గంటల నుంచి మనకు TV5 లైవ్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడితో ముగించి మళ్ళీ యూట్యూబ్ ప్రసారం TV5 మనీలో 9 to 9:30 కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. కీప్ వాచింగ్.